మళ్ళీ వస్తాం సార్, దయచేసి ఆగండి, మళ్ళీ వస్తాను. మనతోటి మనతోటి సుప్రీం కోర్టు అడ్వకేట్, సీనియర్ రాజకీయ విశ్లేషకులు సింగలూరు వెంకటేష్ గారు, వెంకటేష్ గారితో మాట్లాడదాం. వెంకటేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఏంటి వెంకటేష్ గారు, మొత్తానికి అధికార వైసీపీ ఖాళీ అవుతా ఉందా, అసలు అయ్యే పరిస్థితి ఉంటుందా? ఇంకా విడతల వారీగా పూర్తిగా 175 స్థానాలు ప్రకటించేస్తే దాదాపు సగం మందికి సీట్లు లేనటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేకి, వారిలో కనీసం 90% అయినా సరే రాజీనామాలు చేసి వెళ్ళిపోయే పరిస్థితి. ఇప్పటికే చాలామంది రాజీనామాలు చేస్తున్నారు, రోజుకో ఎంపీ రోజుకో ఎమ్మెల్యే రాజీనామాల పరంపర కొనసాగుతూ ఉంది. ఇంతకుముందు ఎప్పుడూ కూడా అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఎప్పుడూ కూడా రాజీనామా చేయలేదు. ఈ స్థాయిలో ఎప్పుడు రాజీనామా చేసిన పరిస్థితి లేదు. రాష్ట్ర విభజన సమయంలో సైతం కాంగ్రెస్ పార్టీకి చివరి నిమిషం వరకు అంటిపెట్టుకోమంటే ఒక్కసారిగా మూకుమ్మడి రాజీనామాలు చేసి వైసీపీలోకి జంప్ కొట్టారు. కానీ ఇక్కడ అన్ని రాజీనామాలు వస్తాయో ఏంటి ఒక నెల ఆగండి, అసలు ఖాళీ అయిపోతుంది. వెంకటేష్ గారు, ఇప్పటి వరకు అభ్యర్థులు పెట్టే దమ్ము ధైర్యం చేయలేక చంద్రబాబు నాయుడు ఎదుర్కొంటున్నాడు 175 నియోజకవర్గంలో క్యాండిడేట్లు మాట్లాడాలి కదా. దయచేసి ఆగండి రఫీ గారు, దయచేసి ఆగండి. సింగలూరు గారు వినిపిస్తుందా నా వాయిస్ మీకు? యా మాట్లాడండి, పెద్దగా మాట్లాడండి, మీ వాయిస్ లోగా వినపడతా ఉంది. ముందుగా ప్రజ్ఞాని యాజమాన్యానికి, డిబేట్ లో ఉన్నటువంటి పార్టీ ప్రతినిధులకి మీకు కూడా ధన్యవాదాలండి. చాలా విచిత్రమైన పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉందని చెప్పేసి చెప్పాలి. నిజం చెప్పాలంటే గత సంవత్సరం కాలం నుంచి కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే వారి యొక్క ప్రజాప్రతినిధులకి మీరు ప్రజల్లోకి వెళ్ళండి, నేరుగా ప్రజల నుంచి నాకు ఎప్పటికప్పుడు సర్వే రిపోర్ట్లు వస్తున్నాయి, నా క్యాలిక్యులేషన్స్ నాకు ఉన్నాయి, ఎవరైతే ప్రజలతో మమేకమై ఉంటారో వాళ్ళకి మాత్రమే టికెట్లు ఇవ్వబడతాయి, గెలుపు గుర్రాలకు మాత్రమే టికెట్లు ఇవ్వబడతాయి. అలాగే నేను చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను కూడా ఎంపీలను కూడా మార్చాలి అనే ఉద్దేశంలో ఉన్నాను అని చెప్పేసి బాహాటంగానే చెప్పినటువంటి పరిస్థితి. తదనుగుణంగానే తనకి ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో చాలా విచిత్రమైన చాలా రాక్షసత్వ పరిస్థితులనలా ఏమనేది అర్థం కావట్లేదు. కానీ మన అధికార ప్రతినిధి అయినటువంటి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అయినటువంటి వేణుగోపాల్ గారి అభిప్రాయంతో ఏకీభవించి తలుచుకోలేదు. మార్చిన ప్రతి ఎమ్మెల్యే ప్రజల్లో లేరు లేదా ప్రజలు వాళ్ళు ఫెయిల్ అయ్యారు అనే దాన్ని ఖండించాల్సి వస్తుంది. రాజకీయాల్లో ఈరోజు చాలా విచిత్రమైన పరిస్థితి ఉంది. ఈ విచిత్రమైన పరిస్థితి నెలకొల్పడానికి కారణం వైఎస్ఆర్సీపీ పార్టీ, వారి యొక్క అభ్యర్థుల్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళని మార్చే క్రమంలో పక్క క్యాలిక్యులేషన్స్తో జగన్మోహన్ రెడ్డి గారు మార్చడం జరుగుతుంది. అలాగే మార్చే ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థికి కూడా ముందు తనకు ప్రత్యర్థి ఎవరు అనేది ఎక్స్పెక్టేషన్స్తో మార్చడం జరుగుతుంది. చాలా బాగా పనిచేసినప్పటికీ కూడా తనకు ఇంతకు ముందు కన్నా ఇప్పుడు ప్రత్యర్థి అభ్యర్థి టీడీపీ నుంచి వస్తారా, జనసేన పార్టీ నుంచి వస్తారా, లేకపోతే ఇండిపెండెంట్ గా వస్తారా అనేది క్యాలిక్యులేషన్స్ వేసుకొని మరి మార్చడం అనేది జరుగుతుంది. అలాగే 45 నుంచి 60 అభ్యర్థులను మార్చడం అనేది రాష్ట్రంలో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం, ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదు సిట్టింగ్ ఎమ్మెల్యేని మార్చడం. అలాగే మీరు అన్నట్లు కేసీఎన్ నాని గారిని తీసుకుని ఇమీడియట్ గా సీట్ ఇవ్వడం అనేది, కేసీఎన్ నాని గారిని తీసుకుని ఇమీడియట్ గా సీట్ ఇవ్వడం అనేది ఏదో రాత్రికి జరిగిందని కాదు. ఆయన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన మరుక్షణం మరి ఇవ్వాల్సి వచ్చినటువంటి పరిస్థితి. హలో బ్రహ్మనాయుడు, వినపడుతుందండి, చెప్పండి. కేసీఎన్ నాని గారు అంతేనా? ఏమండి అంటే రాత్రికే జరిగింది కాదన్నారు, అంటే ఇది ఎప్పటి నుంచో జరుగుతూ ఉందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోటి కేసీఆర్ నాని గారు టచ్ లో ఉండటం, విజయవాడ కేంద్రంగా ఒక బలమైనటువంటి ఎంపీ అభ్యర్థి వైఎస్ఆర్సీపీ పార్టీకి అప్పటికప్పుడు దొరికే పరిస్థితి కాదు. ఎవరో ఎక్కడో బయట వాళ్ళని తీసుకొచ్చి పెట్టడమో, లేకపోతే కేసీఆర్ నాని గారి కన్నా బెటర్ క్యాండిడేట్ దొరకపోవడం ఏదనేది కాసేపు పక్కన పెడితే, ఆయన వారం రోజుల నుంచి టచ్ లోనే ఉన్నారు అనేది మాత్రం ఆయనతో మీరు ఎందాక ప్రస్తావించినటువంటి మైలవరం ఎమ్మెల్యే గారు కానివ్వండి, రిమైనింగ్ కొంతమంది దేవినేని అవినాష్ గారు కానివ్వండి, ఇలాంటి వాళ్ళు టచ్ లోనే ఉన్నారు. వాళ్ళు సీఎం గారి దగ్గర తీసుకెళ్లి టికెట్ కన్ఫర్మ్ చేసినటువంటి పరిస్థితి. అంటే మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయానికి ఏ విధమైనటువంటి మార్పులు చోర్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది? సిట్టింగ్ లో ఎంతమంది వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది? అదే కదా, ఇందాక చెప్పినట్టుగా భారీ మార్పులు అయితే జరుగుతాయి, భారీ మార్పులు అయితే అంటే 70% పోవచ్చా? ఏమండి 70% సిట్టింగ్ వెళ్ళిపోవచ్చా?
సిట్టింగ్ లు వెళ్ళిపో సిట్టింగ్ లు ఎక్కడికి వెళ్తారు సార్? సిట్టింగ్ లు వెళ్ళిపోవడం అనేది హాస్యాస్పదం. సిట్టింగ్ లు ఎక్కడికి వెళ్ళరు. లావు కృష్ణదేవరాయలు గారు కానివ్వండి, బాలసౌరి గారు కానివ్వండి, లేదంటే శ్రీనివాసరెడ్డి గారు కూడా రెడీగా ఉన్నారు. ఎవరండి? ఒంగోలు నుంచి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కూడా రెడీగా ఉన్నారు. అదేనండి, అభ్యర్థికి మార్పు చేసిన అభ్యర్థి ఖచ్చితంగా ప్రజాసేవ చేయడానికి తహతహలాడిపోతున్నారు. తహతహలాడిపోయే క్రమంలో వారికి ఆపోజిట్ పార్టీ నుంచి ఆఫర్ ఉంటేనే మారుతారు. అవును, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా గెలుపు అవకాశాలు ఉన్నాయి అని వాళ్ళు అనుకుంటే ఖచ్చితంగా అక్కడ ఖాళీ ఉంటే ఆ స్పేస్ ని, ఆ వ్యాక్యూమ్ ని క్యాష్ చేసుకోవడానికి పార్టీ మారటం జరుగుతుంది. అక్కడ కూడా పోటీ చేసే అవకాశం లేదు. ఇప్పుడు సైమల్టేనియస్ గా జగన్మోహన్ రెడ్డి గారితో పాటుగా ఇప్పుడు విజయవాడకి అభ్యర్థిగా కేసీఎల్ నాని గారిని వైఎస్ఆర్ సిపి పార్టీ ప్రకటించడం జరిగింది. మరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చిన్ని గారిని ప్రకటించడం జరిగింది. మరి ఇప్పుడు ఇంకో మూడో అభ్యర్థి ఎవరైనా ఎంపీగా నేను పోటీ చేస్తానని వచ్చే పరిస్థితి ఉందా? అలా ఏం లేదు. ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా తన యొక్క 175 టార్గెట్ రీచ్ అవడానికి అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. రిమైనింగ్ పార్టీస్ సైలెంట్ గా ఉన్నాయి, సైలెంట్ గా ఉన్నాయి కాబట్టి అక్కడ ఉన్న వ్యాక్యూమ్ ని క్యాష్ చేసుకోవడానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మారడానికి ప్రయత్నం చేస్తున్నారు. చాలా విచిత్రమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి పరిస్థితి అంటే మీకు తెలుసు. అలాంటి మంగళగిరి ఎమ్మెల్యే గారు అయినటువంటి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అత్యంతం ఉంచున్నారు. అలాగే ఇంకా చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు కానివ్వండి, తెలుగుదేశంలో టికెట్ రాని వాళ్ళు కానివ్వండి, వైఎస్ఆర్ సిపిలో టికెట్ రాని వాళ్ళు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పోటీ చేసేటువంటి ఒక పరిస్థితి, ఒక బలమైన పార్టీ కాబట్టి, కేంద్రంలో ఉన్నటువంటి ఒక బలమైన పార్టీ కాబట్టి దాని నుంచి కూడా పోటీ చేసే అవకాశం ఉంది. వీటన్నింటినీ బేరీజ్ వేసుకుంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే ఎక్కడ సిట్టింగ్ లో వైసీపీ పార్టీలో టికెట్ దొరికిన వారంతా కూడా వెళ్తారని కాదు, ఆపోజిట్ పార్టీలో ఆ వాక్యూమ్ ని క్యాష్ చేసుకునే పరిస్థితి ఉంటేనే మాత్రం పార్టీ మారుతారనేది నా విశ్వాసం. రైట్, మళ్ళీ వస్తాను వెంకటేష్ గారు మనతోటి.